ఇప్పుడు చాలా మంది మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, అలోపతి మెడిసిన్స్ చాలా కాలంగా వాడిన తర్వాత అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. ఇందాక మీరు చెప్పారు ఫుడ్ కూడా అని చెప్పేసి. సో కొంతమందికి మెడిసిన్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, యాక్నే రావడానికి కొన్ని రీజన్స్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ బాటికి ట్రీట్మెంట్ ఉందా? వన్స్ యాక్నే వస్తే మెడిసిన్స్ తో మళ్ళీ పోదని చెప్తూ ఉంటారు కదా. కరెక్ట్. సో అందుగురించే ఈ యాక్నేని మనం ట్రీట్ చేయాలి అని అంటే, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ యాక్నే, యాక్నే ఎందుకు డెవలప్ అయింది అంటే ఇలా చూసి డిసైడ్ చేయలేము కదా. లేదు, కాజ్ కావాలి కదా. కాజ్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ మనము ఇజ్ ఇట్ టీనేజ్ గర్ల్ ఆర్ బాయ్ అనేది ఫస్ట్ మనం చూడాలి. ఓకే, టీనేజ్లో ఉన్నారు, వీ నో దెర్ ఈస్ అన్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్, బికాస్ ఆఫ్ దట్ న్యాచురల్గా ఈ యాక్నే డెవలప్ అయింది. ఆ యాక్నే వస్తుంది అండ్ పోతుంది, అది మనకు తెలుసు. అదే టీనేజ్ గర్ల్ ఉందనుకోండి, దెన్ యాక్నే సివియర్గా ఉంది సపోజ్. ఇది మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి రూట్ కాజ్ ఏంటి అనేది మనం రూల్అవుట్ చేయాలి. ఎవరికైతే పీసీఓడి సమస్యతో బాధపడుతూ ఉంటారో గర్ల్స్, వాళ్ళకి యాక్నే సివియర్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఏం చేసి ట్రీట్ చేసినా కానివ్వండి, ఇట్ విల్ నాట్ హెల్ప్. అది వస్తూనే ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు మనం చూడాల్సింది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రెగ్యులేట్ చేయడం, పీసీఓడి పైన వర్క్ చేయడం. అండ్ అప్పుడు అది చేస్తే ఇంటర్నల్గా ఇది ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. సో ఇది తెలియక చాలా మంది పైన పైన ట్రీట్మెంట్స్ చేసుకుంటుంటారు. ఎస్, బాహ్యంగా క్రీమ్స్ అప్లై చేయడం, లోషన్స్ అప్లై చేయడం, ఆయింట్మెంట్స్ అప్లై చేయడం, ఎన్నో చిట్కాలు ఫాలో అవ్వడం అనేది చేస్తూ ఉంటారు. మేబీ టెంపరీ కొంచెం తగ్గుతుంది, బట్ అగైన్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం యాక్నీని కంప్లీట్లీ తగ్గించి మళ్ళీ అదే ఫేస్ గ్లో రావడం కానివ్వండి, ఆ ఫేస్లో ఉన్న మచ్చలు లేకుండా చేయాలి అని అంటే కనుక మనం రూట్ కాజ్ పైన వర్క్ చేయాలి. ఎందుకు వస్తుంది అసలు బేసిక్గా?